హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ధనుర్మాసంలో ముగ్గులలో మొత్తం ఇన్ని రోజులు వేసిన ముగ్గులు మొత్తంలో కూడా ఇదే చాలా పెద్ద ముగ్గండి. మొత్తం 25 చుక్కలు అనమాట. 5 వరుసలు, 5 వచ్చేంతవరకు ఈ ముగ్గు అయితే చాలా బాగా నచ్చేసిందండి. తులసికోట ముగ్గు. ఇంకా ప్లేస్ లేదనమాట. ప్లేస్ ఉంటే చక్కగా ఇంకా వెడల్పుగా వేస్తే ఎంత అందం వచ్చేదో. అసలు చాలా బాగుందండి ముగ్గు. కృష్ణయ్యకి అయితే పూజ చేసేసుకొని ఒకసారి ధూపదీప నైవేద్యాలతో పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు కంప్లీట్. ఒక పాసురం అయితే తెలుగులో అయితే ఒకసారి చదివేసుకున్నా అనమాట. గోపికలను ఏ విధంగా నిద్ర లేపుతూ వెళ్తున్నారు స్వామి పూజకి అని చెప్పి. తర్వాత ఇంకా వంట దగ్గరికి వచ్చేద్దామండి. మా ఇల్లు వచ్చేసి కారు వెళ్ళే సందులోనే అనమాట మా ఇల్లు. ఇదిగోండి, మాకు మార్కెట్ చాలా దగ్గర. వెళ్ళేసి కూరలు అయితే తీసేసుకొని వెళ్ళిపోదాము. బంగాళదుంపలు, ఆనపకాయి, ఇంకా దొండకాయలు, బెండకాయలు, టమాటా అలా అయితే తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అంటే వెల్లుల్లిపాయలు కూడా మర్చిపోయానండి. వెల్లుల్లిపాయలు అయితే అయిపోయాయి అనమాట ఇంట్లో. ఒక 20 రూపీస్ పెట్టి వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకొని ఇంటికైతే వెళ్దాం. ఇవాళ ఏం వండుకోవాలా అని ఆలోచిస్తుంటే బంగాళదుంప అయితే ఇవాళ పులిహార పోపు లాగా చేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది అనమాట. క్యాలిఫ్లవర్ కాలేదండి. క్యాలిఫ్లవర్ పచ్చడి పెడదామని అనుకున్నాను, కానీ ఫ్రెష్గా వచ్చినప్పుడు అయితే తీసుకుందాము క్యాలిఫ్లవరు. అప్పుడు తీసుకెళ్ళిన రోజే ఉండే ఫ్లేవర్ పచ్చడి అయితే పెట్టేసేయాలి అనమాట. వెంటనే పెట్టేసాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇదిగోండి బంగాళదుంప ముక్కలు అవన్నీ తరిగేసేసుకొని కూర అయితే చేసేయాలి. గబగబా చారు పెట్టాలి. ఇవాళ చాలా పని అయితే ఉందండి. ఇదిగోండి బంగాళదుంప కూర అయితే చేసేస్తున్నా అనమాట చారు పక్కన. ఇంకా ఏదో ఒక పచ్చడి ఉన్నాయి, మొన్న పెట్టిన దోసావకాయ ఉంది, ఇంకా టమాటా మాగా ఉంది కొద్దిగా. టమాటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి. కేజీ 10 రూపాయలే అంట. 2-3 కేజీలు తీసుకొని టమాటా మాగే పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా వేసవికాలం అంతా కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి సాయంత్రం నేను సంధి గొబ్బిళ్ళు పెట్టిద్దామని చెప్పి మా అమ్మాయితో స్టార్ట్ చేయిస్తున్నాను అనమాట. చక్కగా ఒకసారి పేడ రాసేసి చక్క ముగ్గేస్తే చాలా బాగుంటుంది కదండి, అందుకని చెప్పి ప్రతి 7 కూడా మా అమ్మాయితో గొబ్బిళ్ళ పూజ అయితే కంపల్సరిగా చేసుకుంటామండి. లక్ష్మీదేవి ఆవాహన పలికేసి గొబ్బిళ్ళలో లాస్ట్ ఇయర్ కూడా చేశాను నేను, వీడియో లేకపోయినా సరే. ప్యాడ్ అంటే మనం ఇప్పటి నుంచి చేయిస్తే కానీ పిల్లలకి అసహ్యం అనిపించదండి, లేకపోతే ముట్టుకోవడానికి. చూడండి మా అమ్మాయి ఎంత చికాకు పడిపోతుందో. ఫస్ట్ టైము 2-3 సార్లు పెట్టించేసామనుకోండి గొబ్బిళ్ళు, ఇంకా ప్యాడ్ అంటే అసహ్యం అనేది ఉండదన్నమాట. అందుకని చెప్పి ప్యాడతో గొబ్బిళ్ళు అయితే తనతోనే పెట్టిస్తున్నాను. పూజ కూడా పక్క నుండి చేస్తుందండి సగం వరకు. అంటే మరి గంటలు గంటలు కూర్చోవాలంటే పిల్లలు కూర్చోలేరు కదా, కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా కూర్చోబెట్టుకుంటా పక్కనే. మా అబ్బాయికి అయితే మరీ చిరాకు అనమాట. చూడడానికి కూడా చిరాకే, వాడికి వెళ్ళిపోయాడు చూడండి. మా చిన్నప్పుడు మా అమ్మ వెనకాల నన్ను కూడా చేయమనేదండి, చేస్తూ ఉండేదాన్ని. సందుగొబ్బిళ్ళని పొద్దున పూట చేసేవాళ్ళం, సాయంత్రం పూట కూడా చేసేవాళ్ళం అనమాట కంపల్సరీగా. గొబ్బిళ్ళు వచ్చేసి చక్కగా నైవేద్యం అది పెట్టేసుకొని ముగ్గుళ్ళ మధ్యలో అయితే పెట్టేసేవాళ్ళం. అందుకే నాకైతే అలవాటు అయ్యిందండి, లేకపోతే అలవాటు కాకపోనేమో. జాగ్రత్తగా
మామూలుగైతే అమ్మవారికి కోపం రాదు ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది కదా అని చెప్పి అమ్మవారికి కోపం వస్తుంది సరిగ్గా చేయకపోతే అంటాము మనం చేసినా చేయకపోయినా ఆవిడకైతే కోపం రాదండి చిన్నప్పుడు కదా అలా చెప్తూ ఉంటాం మనం నిలబెట్టనరా అమ్మాయి మాటే ఏ అదే మతన ట్రైనింగ్ ఇప్పుడునే సరే నిలబెస్తా ఇది నేర్చుకోకపోతే ఎట్లా నవ్వుతారు రేపుద్దిన సరే అమ్మ मध्य लागे पात कुकर कदंडी एडेम्दी विजिल्स वस्ते गानी राइस अवदन माटा अंदुकनी चाला कोतलु वस्तुन्नायी एंटा अनुकोवद्दु मीरु హాల్ అయితే మధ్యలో పెట్టాను కదండి దీన్ని త్వరగా అయితే తీసేసేయాలన్నమాట ఈ పూజది కార్యక్రమం అయిపోగానే ఒక 2 అవర్స్ ఉంచేసి వెంటనే ఇక్కడ క్లియర్ అయితే చేసేస్తాను ఎందుకంటే అడ్డుగా ఉంటుంది పిల్లలు హోంవర్క్ చేసుకోవాలన్నా లేకపోతే ఎవరైనా వస్తే కూర్చోవాలన్నా మాకు ఏంటంటే దేవుడి దగ్గర చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి చూస్తూ ఉన్నారు కదా మీరు వీడియోస్ లో అందుకని చెప్పి చుట్టూ మన ప్రదక్షిణం చేసేందుకు వీలు ఉండదని ఇక్కడ పెట్టుకున్నా అన్నమాట दीपाले तो दिल लाने के लिए
మా అమ్మ ఈ చాలా శ్లోకాలు చదువుతుందండి దేవుడివి అవన్నీ చదివినప్పుడు మీకు షేర్ చేద్దాం అనుకుంటాను మర్చిపోతున్నా అన్నమాట అన్ని శ్లోకాలు కూడా రోజు చదువుతుందన్నమాట దేవుడి దగ్గర ఆ శ్లోకాలు ఒకసారి షేర్ చేస్తానండి మీకు శివ పార్వతి పుత్రుడు విజ్ఞానపు శత్రుడు శివ పార్వతి పుత్రుడు విజ్ఞానపు శత్రుడు ఆదిపదా మిత్రుడు ఆపదలకు ఆత్రుడు మద మొదలు వందనము గణపయ్య సుందరి త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి గై గురు మహారతి బాలా త్రిపుర సుందరి గై గురు మహారతి గాలనోరగాలమలా సుందరాంగి అందరి సాతిరారుగా సుందరాంగి అందరి గోమాతకి పసుపు రాసి బొట్టు అయితే పెట్టానండి నేను కొద్దిగా పూజ కూడా చేసుకున్నాను అన్నమాట ఆ స్తోత్రం ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే వచ్చేస్తుందండి మీ మొబైల్లోకి వెంటనే చూసేయచ్చు నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్